రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ గుంటూరు కందుకూరు ఘటనలకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని ఓర్వలేని ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తూ రాక్షస పాలన అంటున్నాయని ఆక్షేపించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి ఇంత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళకి ఒక రాక్షస పాలనలా కనపడతాం. అంటే పచ్చకాళ్ళోడికి లోకం అంతా కూడా పచ్చగా కనపడుతుంది. ఎందుకంటే రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పరిపాలన వాళ్ళకి రాక్షస పాలన కింద కనపడతాం. ఇతర రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించడానికి ఎంత దిగజారిపోతున్నారో ఇవన్నీ కూడా భగవంతుడు కనిపెడతా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసే తప్పు ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు తగులుతుంది. ఇవాళ ఒకటా రెండా ఎన్ని తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసి ప్రజల ప్రాణాలు బలిగొని మళ్ళీ అదే తప్పు చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప. కందుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారం తిరగకుండా మళ్ళీ గుంటూరులో ప్రోగ్రాం పెట్టాను, అక్కడ 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ 11 ప్రాణాలు కూడా చంద్రబాబు నాయుడు హత్య చేసినట్టే లెక్క. ఎక్కడ మళ్ళీ అతను సిగ్గు శరం అన్నది లేకుండా మళ్ళీ అటువంటి పరిస్థితులే తీసుకొచ్చేలాగా ఎక్కడెక్కడ అరాచకం సృష్టించు ముందుకెళ్ళడం అన్నది ఇంకా అతని జీవితం పతన దశకు వచ్చేసింది అన్నది దానికి సంకేతంగా కనపడతా ఉన్నాయి.